Brother Simon, good morning and praise the Lord, brothers and sisters. Good morning. So as we are remembering this I now know that it is anniversary, and if had I know, I would have said, "Why don't you go for somebody else?" <laughs> first he, brother vijay kumar uh, told me and later slowly he said it is anniversary but thank god you have somebody else yesterday for a guest and then host both are always good in the ministry and uh, first thing as in the report as reminded by about our brother uncle Bhaskara garu i know him as a bachelor boy రిపోర్ట్లో మనకు గుర్తు చేసినట్టుగా అంకుల్ భాస్కర్ రావు గారి గురించి నేను బ్యాచిలర్గా ఉన్నప్పటి నుంచి కూడా నాకు వారు తెలుసు నేను కష్టంలో ఉన్నప్పుడు ఆయన నన్ను ఆయన బజాజ్ చేతక్ మీద కూర్చోబెట్టుకొని ఆయన డ్రైవ్ చేస్తూ నేను వెనక్ కూర్చొని వెళ్ళడం గుర్తుంది ఐ థింక్ the ది డేరింగ్ అండ్ డాషింగ్ హీరో ఇన్ ద సిటీ ఎవర్ ఐ seen ఈ నగరంలో క్రైస్తవ నాయకుల మధ్యలో ఉన్నటువంటి డేరింగ్ అండ్ డాషింగ్ వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే హీరో హీరోగా చెప్పుకోవాల్సింది భాస్కర్ రావు గారిని సింగల్ నేను సింగిల్ గా ఉన్నప్పుడు ఒకేసారి చర్చ్ నేను i never know that why he identified me to be a preacher even as a single church hmm. he identified me as a preacher hmm. i don't know why ah yindukuna no preacher a good thing chara telugu ganay a man no preacher a good thing chara rana english lo prasanga jayapichendu ah <laughs> hmm. it was the first time i was preaching in english i was telugu man then he understood he i don't know how the Yehow has understood that I can preach in English also. I tried, you could bear with me, and thank you for it. <laughs> and secondly, my children accepted Jesus Christ in this church when it is a single church, in this second rabad when the main ఆర్ ఫస్ట్ ఛార్జ్ మన మొదటి సంఘంగా ఉన్నప్పుడు ఒకే సంఘంగా ఉన్నప్పుడే నా పిల్లలు ఇదే సంఘంలో ప్రభువుని వ్యక్తిగతంగా రక్షకునిగా అంగీకరించారు అండ్ సండే స్కూల్ వాజ్ ఐ హోప్ ద సేమ్ ఈస్ గోయింగ్ ఆన్ ఆ రోజుల్లో సండే స్కూల్ చాలా బలంగా ఉండేది ఇప్పుడు కూడా అలాగే ఉందని నేను నమ్ముతున్నాను అండ్ థర్డ్లీ ఎస్టర్డే బ్రదర్ పీటర్ సేయింగ్ ఐ ఐ హ్యావ్ ద హోల్ సర్వీస్ ఐ వాస్ దేర్ నిన్నటి ఆన్లైన్ ఆన్లైన్ లో నిన్న సర్వీస్ లో నేను అనుకుంటున్నాను బ్రదర్ జఫినియా పేటర్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు విన్నాను ఇన్ ఇస్ ఓపెన్ సెంటెన్స్ స్పీచ్ హి సెడ్ యు హౌ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ చర్చ్ ఇన్ సిటీ ఆయన ప్రారంభ పలుకులుగా చెప్తున్నప్పుడు సిటీలో ఉన్నటువంటి మంచి సంఘాల్లో ఒకటి ఇమానుయల్ హౌస్ ఆఫ్ వర్షిప్ అని చెప్పారు ఓకే హీ స్పోక్ యాజ్ అవుట్ సైడర్ బట్ లెట్ మీ స్పీక్ యాజ్ ఇన్ సైడర్ ఆయన బయట వ్యక్తి కాబట్టి అలా చెప్పారు ఒక లోపల వ్యక్తిగా నేను కూడా చెప్తాను కొన్ని విషయాలు సికింద్రాబాద్ సంఘము మిగతా బ్రాంచ్లన్నిటికి కూడా ఒకనరుగా ఉంటా ఉంది ఐ నో దట్ యూ డోంట్ లైక్ మెయిన్ చర్చ్ ఆర్ మెదర్ చర్చ్ బట్ ఐ వాంట్ టు గివ్ ఎ థర్డ్ టైటిల్ మీన్స్ ఫర్ చర్చ్ ఇది మెయిన్ చర్చా లేకపోతే ఇంకేదన్నా మెగా చర్చ్ అని నేను టైటిల్ పెట్టిన కానీ ఇంకొక మూడో మాట చెప్తాను ఇది మీన్స్ చర్చ్ అంటే ఒక ఆధారంగా ఉన్నటువంటి సంఘం సోషల్ ఓపెన్ ఆర్ బైబిల్స్ టుడే ఐ వాజ్ ఆల్సో థింకింగ్ ఆఫ్ సెకండ్ ఐ అవర్ షాక్ బ్రదర్ చెప్పండి పీటర్ వాల్ స్పీకింగ్ ఫ్రమ్ సెకండ్ కొరెందియన్స్ నేను కూడా రెండవ కొరింతి పత్రిక గురించి ఆలోచిస్తూ ఉన్నాను నేను దినాను జఫనపెట్టర్ గారు కూడా రెండవ కొరింతిలోనే మాట్లాడడం నేను షాక్ అయ్యాను అన్ ద లెస్ వి విల్ గో టు సెకండ్ కొరిందియన్స్ ఓన్లీ

titus because his spirit has been refreshed by you all for whatever boast i have made in, to him about you i was not put to shame but just as everything we said to you was true so also our boasting before titus has proved true and his affection for you is even greater as he remembers the obedience of all నుండి ఇందుచేత మేము ఆదరింపబడి అంతేకాదు మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూచి మరి ఎక్కువగా మేము సంతోషించి తి నేను అతని ఎదుట మీ విషయమై ఏ అతిసేపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు మేమెలాగో అన్నిటినీ మీతో నిజముగా చెప్పితేమో అలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిసేపు మాటలు నిజమని కనబడెను మరియు మీరు భయముతోనూ వణకుతోనూ తను చేర్చుకుంటారని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకం చేసుకుని చుండగా అతని అంతఃకరణము మరి ఎక్కువగా మీ ఎడలో ఉన్నది ప్రతి విషయంలోనూ మీ వలన నాకు ధైర్యము కలుగుచున్నది గనుక సంతోషించుకున్నాను థ్యాంక్ యూ ఫర్ దిస్ మార్నింగ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ దట్ యువ్ బీన్ డూయింగ్ through eHow for all these 26 years, particularly through this branch. We thank you for all the ministers that have been instrumental in this. Lord, bless them. As most of them are growing elderly, I, we pray for their health and strength. And we pray for all the members Father, what a great thing to continue as a church and to be joyful and hopeful, joyful for the past and hopeful for the future. Bless every one of us that are here. Spoken and unspoken needs, depressions and disappointments, issues and difficulties and troubles and disputes. We bring everything at your feet. For your grace and mercy to help us and resolve us and help us and help us to really go ahead. For your glory, for our blessing, through us, blessing to the society. Accept this prayer and meditation and bless it for us in Jesus' precious name. Amen. Amen. So, Second Corinthians is called Church Manual, or both Corinthians are called Church Manual. Corinthians, like I said, these two letters are called Manual Letters. ani chapter. And now, coming to the Second Corinthians, I divide into three parts. These two Corinthians are divided into three parts. First seven chapters, living. First seven chapters, living. మొదటి ఏడవ అధ్యాయాలు కూడా జీవించడం గురించి మాట్లాడుతున్నాయి ఎయిట్ నైన్ టాకింగ్ అబౌట్ గివింగ్ ఎనిమిది తొమ్మిది ఇవ్వడం గురించి మాట్లాడుతున్నాయి అండ్ టు టాక్స్ అబౌట్ ద చర్చ్ పది పదకొండు మిగతా పదమూడు వరకు కూడా సంఘాన్ని కాపాడుకోవడం గురించి మాట్లాడుతున్నాయి ద గాడింగ్ ఓన్లీ ఎస్టర్డే అవర్ బ్రదర్ స్పోక్ ఆన్ డివైన్ డయానస్టిక్స్ అందుకని ఆ యొక్క సంఘాన్ని కాపాడుకోవడం అనేటువంటి దాని మీద ఆధారం చేసుకునే ఈ డివైన్ డయాగ్నోస్టిక్స్ అనేటువంటిది దైవికమైనటువంటి రోగ నిర్ధారణ అనేటువంటి విషయం గురించి నేను సహోదరుడు మాట్లాడాడు సో టుడే విల్ ఓన్లీ స్టిక్ ఆన్ టు మై కాల్ లివింగ్ ఇంకా ఈరోజు నేను మొట్టమొదటి ఏడో అధ్యాయాల మీద నా గమనాన్ని ఉంచుతాను అది జీవించడం గురించినటువంటి అధ్యాయాలు And each, each chapter I divided into one, therefore seven points to discuss and then close. And you normally know I, know I like seven, so here seven chapters, so I don't want to talk any other breaking than breaking seven chapters itself. After the first Corinthians has been written with a lot of uh, Instruction and uh, I mean a uh, lot of uh, rebuke. There was few people in Corinthian Church opposition to Paul. Mostly, Patrick, Patrika government, that later, 12 rakhalai na 20 hatsalikulu, andalu unai, adesalunai, tra rakrakhalai ka aval ni hatsalis 20 unai. What ku mara and few people need clarity. ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అలాంటి విషయాల గురించి అలాంటి సమస్యల గురించి కొంతమందికి కొంత క్లారిటీ అవసరమైంది సో ద ఫస్ట్ చాప్టర్ ఐఎమ్ కాలింగ్ యాజ్ కంఫర్టింగ్ కంఫర్టెడ్ బై గాడ్ మొదటి అధ్యాయాన్ని నేను దేవుని చేత ఆదరించబడుట అని చెప్తాను ఇఫ్ ఎనిబడి టు కంఫర్ట్ అదర్స్ ఫస్ట్ హీ మస్ట్ బి కంఫర్టెడ్ ఎవరైనా ఇతరులని ఆదరించాలంటే ముందుగా అతను దేవుని చేత ఆదరించబడాలి అండ్ దిస్ బుక్

ఈ కృప అనేటువంటిది పరలోకంలో మనం పరలోకం నుంచి మనం డబ్బు డ్రా చేసుకోవడానికి ఉన్నటువంటి ఒక అకౌంట్ లాంటిది సో ఇఫ్ యూ వాంట్ టు టైటిల్ బ్యాంక్ ఆఫ్ హెవెన్ ఇట్ ఈస్ నాన్ అదర్ దాన్ గ్రేస్ ఆఫ్ గాడ్ ఒకవేళ ఏ దేనికైనా ఒక బ్యాంక్కి బ్యాంక్ ఆఫ్ హెవెన్ అని పేరు పెడితే పరలోక బ్యాంక్ అని పేరు పెడితే అది కృప అని చెప్పుకోవాలి దాట్ యూ హ్యావ్ సెవెన్ అకౌంట్స్ అందులో ఏడు అకౌంట్లు ఉన్నాయి ఫస్ట్ గ్రేస్ ఈస్ కామన్ గ్రేస్ మొట్టమొదటి కృప సాధారణమైన కృప కామన్ టు టు ఆల్ ఆల్ బట్ బికాస్ గాడ్ గివ్స్ సన్ అండ్ రెయిన్ ఎందుకంటే ఇది అందరికీ ఉన్నటువంటి కృప ఎందుకంటే సూర్యుడిని వర్షాన్ని దేవుడు అందరికీ ఇస్తున్నాడు అండ్ సెకండ్ ఈజ్ సేవింగ్ గ్రేస్ రెండవది రక్షణార్థమైన కృప అండ్ థర్డ్ ఈజ్ సైంటిఫై గ్రేస్ మూడవది పరిశుద్ధపరిచే కృప అండ్ ఫోర్త్ ఈస్ ప్రొవిడెన్షియల్ గ్రేస్ నాలుగవది దేవుని ఏర్పాటుతో కూడినటువంటి కృప ఫిఫ్త్ మెరిక్లెస్ గ్రేస్ ఐదవది అర్హత లేని అద్భుతాలు చేసేటువంటి కృప అండ్ సిక్స్త్ ఇస్ సర్వింగ్ గ్రేస్ ఆరవది సేవ చేసేటువంటి కృప అండ్ లాస్ట్ బట్ వన్ కెన్ యూ గెస్ ఐ ఎల్ హ్యాపీ దట్ ఇస్ దయర్ ఇన్ ద ట్వెల్త్ చాప్టర్ ఆఫ్ సెకండ్ కొరింథియన్స్ దెన్స్ ఇట్ సెల్ఫ్ ఏడవది మీరు గుర్తిస్తారా చివరిది పన్నెండవ అధ్యాయంలో ఉన్నటువంటిది మీరు ఎవరైనా చెప్పగలరా సస్టైనింగ్ గ్రేస్ అది మనల్ని కాపాడే లేకపోతే కొనసాగించే కృప వెన్ వడ్ లార్డ్ హీల్ మీ

విత్ కంఫర్ట్ విత్ విచ్ వివర్జెల్స్ ఆర్ కంఫర్టెడ్ బై గాడ్ దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారిని ఆయనను ఆదరించడానికి శక్తి కలవారు అమ్ముకున్నట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు కంఫర్టెడ్ బై గాడ్ దేవుని చేత ఆదరించబడ్డాం ద రీజన్ ఈజ్ టు కంఫర్ట్ అదర్స్ దానికి కారణం ఏంటంటే ఇతరులను ఆదరించడానికి సెవెన్ అవర్ హోప్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ షేకెన్ ఫర్ వి నో దట్ ఆర్ షేర్ ఇన్ అవర్ సఫరింగ్

కంఫర్టింగ్ గాడ్ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి మన శ్రమలో గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే ఆదరించే దేవుడు హివ్ ఓన్లీ పర్మిట్స్ ఆయనే అనుమతిస్తాడు ఇఫ్ సమడి గాట్ కరోనా ఎవరికైనా కరోనా వచ్చింది అనుకోండి అండ్ హీ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఆయన కరోనా నుంచి దేవుని కృప చేత బయటపడతాడు హీ విల్ బి ద బెటర్ పర్సన్ టు స్పీక్ అన్ అదర్ కరోనా ఫెలో ద డాక్టర్ కంటే కూడా కరోనా వచ్చిన వేరొక వ్యక్తితో మాట్లాడడానికి ఆల్రెడీ కరోనా నుంచి బయటపడిన వ్యక్తి చాలా ఉత్తముడు డాక్టర్ హ్యాస్ అబ్జెక్టివ్ నాలెడ్జ్ బట్ ద కరోనా పేషెంట్ హ్యాస్ అబ్జెక్టివ్ నాలెడ్జ్ డాక్టర్ గారికి కరోనా వస్తే ఏం చేయాలి ఎలా ఉండాలనేది తెలుసు కానీ కరోనా ఆల్రెడీ కరోనా వచ్చిన వ్యక్తికి తనకి స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసు ఏం చేయాలోనే ట్రయల్స్ కనుక దేవుడు మనకి ఎందుకు ఈ శ్రమలను అనుమతిస్తాడంటే శ్రమలలో ఉన్నటువంటి ఇతరులకు మనం సహాయకరంగా ఉండడానికి గో ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచనంలోకి వెళ్దాం

కంఫర్టింగ్ అదర్స్ రెండవ అధ్యాయాన్ని ఇతరులను ఆదరించడం అని నేను పేరు పెట్టుకున్నాను ఫస్ట్ ఈజ్ కంఫర్టెడ్ బై గాడ్ సెకండ్ ఈజ్ కంఫర్టింగ్ అదర్స్ మొదట దేవుని చేత ఆదరించబడము రెండవది ఇతరులను ఆదరించడం సెవెంత్ వర్స్ ఏడవ వచ్చిన కనుక మీరు ఇక శిక్షింపక క్షమించి ఆదరించటం మంచిది లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖంలో మునిగిపోవును సో వి నీడ్ టు కంఫర్ట్ పీపుల్ Who must have come from sickness physically or spiritually also manam itharlanu aadarinchale valaku sharirika paramaayana shramalu kavu rogam kavachchu aatma sambandhamaina roganto unnatuvante valaina kavachchu disputes come or discussions come in a church sanghamlo vivadalu vastai churchlo chatchopu charchalu vastai doesn't matter ara valedu are in a small home of four people lot of discussions and disputes in a big church of so many hundreds of members don't we get it

అందరూ నన్ను ప్రొఫెసర్ గారు డాక్టర్ గారు టీచర్ అన్ని పెద్ద పెద్ద పేర్లు పెట్టి పిలిస్తే వీళ్ళేమో నన్ను ఏంటి నువ్వు అని చూస్తారు ఎ ఫాదర్ హాస్ చైల్డ్ మోర్ ఇయర్స్ నో దట్ టాకింగ్ 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 బ్యాక్ బ్యాక్ టు ఒక తండ్రికి పదిహేను ఏళ్ళ కుమారుడో కుమార్తె ఉందంటే వాళ్ళకి తెలుసు వాళ్ళకి తిరిగి వాళ్ళని ఎదురు మాట్లాడే వాళ్ళు ఉంటారు ఎదురు మాట్లాడే ప్రాబ్లం టాకింగ్ బ్యాక్ టీనేజర్ ఆఫ్ ఇన్ సాంగ్ మొట్టమొదటిసారి నీ జీవితంలో ఎవరైనా నేను ఎదిరించి మాట్లాడేవారు ఉన్నారంటే నీ ఇంట్లో ఉన్న నీ టీనేజ్ కుమారుడో కుమార్తో అండ్ దెన్ ఇఫ్ సంబడీ ఈజ్ టాకింగ్ బ్యాక్ టు యూ ఇన్ ద చర్చ్ యూ డోంట్ ఫీల్ బ్యాడ్ బికాస్ యూ ఆల్రెడీ స్పోకెన్ బ్యాక్ ఆ తర్వాత చర్చ్లోనో ఇంకా ఎక్కడ నా ఆఫీస్లోనే ఎవరైనా నీకు ఎదురు మాట్లాడితే నీకు పెద్దగా పట్టింపు ఉండదు ఎందుకంటే ఇంట్లోనే నీకు ఎదురింపదురే బట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ యూ విల్ నాట్ హ్యావ్ ఇఫ్ యూర్ చిల్డ్రన్ ఆర్ వెరీ యంగ్ దేల్ సే ఎస్ బాస్ అయితే మీ ఇంట్లో పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు అలాంటి అనుభవం మీకు అందమైన అనుభవం ఉండదు ఎందుకంటే వాళ్ళు నువ్వు చెప్పిందల్లా వింటారు ఎస్ బాస్ అంటారు సో ఫస్ట్ ఫేజ్ వాట్ ఎవర్ ఐ సే దేక్ మొట్టమొదటి దశలో నేను ఏం చెప్తే వాళ్ళు అది అంగీకరిస్తారు సెకండ్ టెన్ ఇయర్స్ టాక్ బ్యాక్ టు మీ రెండవ దశలో వాళ్ళు నాకు తిరిగి మాట్లాడతారు నో ఆఫ్టర్ వాట్ విల్ ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసు ఆల్ అవర్ ఏజ్ పీపుల్ అండ్ ఎల్డర్ టు మీ దే నో ఇట్ ఈస్ నాట్ టాకింగ్ బ్యాక్ యూ హ్యావ్ కీప్ కీప్ క్వైట్ స్టేజ్ నా వయసు వాళ్ళకి అంతకంటే పెద్దవాళ్ళకి తెలుసు అప్పుడు తిరిగి ఎదురు మాట్లాడడం కాదు నోరు మూసుకొని కూర్చో అని చెప్పే వయసు సో ఫస్ట్ ఫేజ్ ఫాదర్ టు సన్ మొట్టమొదటేమో తండ్రి నుంచి కుమారుడికి సెకండ్ ఫేజ్ బోత్ సైడ్స్ బయోలాట్రల్ రెండవదేమో బయోలాట్రల్ ద్వైపాక్షిక సమావేశాలు ఉంటాయి అండ్ థర్డ్ ఓన్లీ ఫ్రమ్ సన్ టు ఫాదర్ మూడో దశలో కుమారుడు ఏది చెప్తే అది తండ్రి వినాల్సి వస్తుంది సో ఇఫ్ ఇట్ హ్యాపన్స్ ద చర్చ్ ఇట్ డజన్ మ్యాటర్ కనుక సంఘంలో అలా జరిగినప్పుడు పర్వాలేదు ఇట్ ఆల్ మ్యాటర్స్ ఈజ్ ఈజ్ ఇట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ద చర్చ్ అయితే ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అంటే సంఘ కుటుంబ క్షేమం కొరకు అలాగే సంఘ క్షేమం కొరకు జరుగుతుందా లేదా అండ్ వీ వి హ్యావ్ టు ఫర్ పీపుల్ మనం ప్రజల్ని క్షమించాలి గాడ్ కంఫర్టెడ్ అస్ బై ఫర్గివింగ్ వి వీ నీడ్ టు కంఫర్ట్ దెమ్ బై ఫర్ దేవుడు మనల్ని క్షమించడం ద్వారా మనల్ని ఆదరించాడు మనం ఇతరులను కూడా క్షమించి వారిని ఆదరించాలి ఇన్ ఫస్ట్ కొరెన్ దెన్ హి సెడ్ వై డిడ్ వై డి వై యు హావ్ నాట్ సెండ్ హిమ్ అవుట్ మొదటి కొరింతి పత్రికలు అన్నాడు వాడిని ఇంకా ఎందుకు మీరు బయటకు పంపించలేదు సంఘంలో నుంచి అన్నాడు అండ్ సెకండ్ కొరింత సేస్ వై యు హ్యావ్ నాట్ కాల్ హిమ్ బ్యాక్ రెండో కొరింత పత్రికలు అన్నాడు వాడిని ఇంకా ఎందుకు పిలవలేదు మీరు తిరిగి సంఘానికి అంటున్నాడు కంఫర్ట్ హేమ్ ఆదరించండి ఇఫ్ యూ డోంట్ కంఫర్ట్ ఇఫ్ యు యూఆర్ నాట్ ఏబుల్ టు కంఫర్ట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ స్కీమ్స్ ఆఫ్ సాటన్ మీరు ఒకవేళ ఆ వ్యక్తిని ఆదరించలేకపోయారు అంటే

కొన్ని సంఘాల వాళ్ళు ఈ వాక్యాన్ని ఇలా ఇంకొక రకంగా చదువుతారట జస్ట్ కేర్ఫుల్ లిజన్ జస్ట్ రీడ్ అదర్ వర్షన్ ఆఫ్ ద చర్చ్ సంఘాల్లో వేరే వర్షన్లో ఎలా చదువుకుంటారో మీరు జాగ్రత్తగా వినండి సాతాను తంత్రములను మనము ఎరిగిన వారము ఎరిగిన వారం కాదు ఎరిగిన వారం కాదు సాతాను తంత్రములను మనము ఎరుగని వారం అని ఇక్కడ ఉంది కానీ మనము ఎరిగిన వారం కావాలి అంటే మనకు తెలియదు ఇఫ్ ఆర్ నాట్ బ్రింగింగ్ ద బ్యాక్ డు నాట్ నో ద స్కీమ్స్ ఆఫ్ ఆఫ్ అండ్ యూ బికేమ్ బయటకు పంపిన వ్యక్తి నువ్వు తిరిగి వారిని లోపలికి రానివ్వడం లేదు రాలే తీసుకురాలేకపోయావు అంటే నీకు సాతాను తంత్రాలు తెలియడం లేదు తెలియలేదు అని అర్థం సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ విక్ కనుక బలహీనులైనటువంటి వారిని దయచేసి వాళ్ళ జాగ్రత్త చూడండి చర్చ్ ఎ ప్లేస్ పీపుల్ హు ఆర్ కంఫర్టెడ్ అండ్ పీపుల్ ఆర్ సంఘం అనేటువంటిది ఆదరించబడినటువంటి ప్రజలతో ఉన్నటువంటిది ఇతరులను ఆదరించేటువంటి వచనం నుండి ఆయన దివ్యమైనటువంటి విజయం సాధించేటువంటి విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు సో ఇన్ సెకండ్ చాప్టర్ త్రీ కంఫర్టింగ్ కంఫర్ట్ పీపుల్ రెండవ అధ్యాయంలో ప్రజలను ఆదరించడం అండ్ కం Be compensation to them to them, people compassion to them, and have remember your fate is conquering fate from 14. Don't lose heart. While comforting people, if they're not listening and don't lose heart, therefore he is encouraging by saying, remember. యు ఆర్ కంకరింగ్ ఫెయిల్ మీరు ఎవరినైనా ఆదరించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు మీ మాట వినకపోతే మీరు అధైర్యపడవద్దు ఎందుకంటే మీ విశ్వాసము విజయం సాధించినటువంటి విశ్వాసము చర్చ్ హ్యాస్ త్రీ పీపుల్ సంఘంలో మూడు రకాల ప్రజలుంటారు గాడ్ దేవుడు మెంబర్స్ సభ్యులు మినిస్టర్స్ సేవకులు సో వెన్ ఎవర్ మినిస్టర్ గెటింగ్ డిస్అపాయింటెడ్ కనుక సేవకుడు ఎప్పుడైనా నిరాశపడినప్పుడు అరే దిస్ మెనీ ఇయర్స్ ఐ హీన్ ఇన్ దిస్ చర్చ్

కనుక దేవుడు సంఘానికి శిరస్సుగా ఉంటాడు సేవకులు సంఘాన్ని పోషించేవారుగా ఉంటారు సభ్యులు ఆ సేవను పొందేవారుగా ఉంటారు అండ్ పాల్ ఇస్ సెయింగ్ ప్లీజ్ డోంట్ లూజ్ హార్ట్ పౌల్ అంటున్నాడు దయచేసి అధైర్యపడబాకండి అంటున్నాడు ట్వంటీ ఫైవ్ లాంగ్ ఇయర్స్ ఐ హెట్ ఇన్ ది చర్చ్ యాజ్ ఎ మినిస్టర్ అండ్ లీడర్ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ సంఘంలో నేను ఒక సేవకుడిగా లేకపోతే ఒక నాయకుడిగా గడిపాను కానీ తృప్తి పడలేకపోతున్నాను అండ్ యూ నో ఇన్ హౌర్ ఇన్షేప్ మన సంఘంలో నో ఎల్డర్ ఈస్ బీయింగ్ పేయిడ్ ఏ సంఘ పెద్దకు కూడా జీతాలు చెల్లించరు అండ్ వాట్ ఫర్ దర్కింగ్ ఆర్ దేర్ ఆఫ్టర్ ఆల్ వర్కింగ్ ఫర్ వన్ స్మాల్ థింగ్ సాటిస్ఫాక్షన్ అలాంటిది ఏమీ లేకుండానే ఎందుకు పనిచేస్తున్నారంటే ఏదో తృప్తి కోసం బట్ గాడ్ ఆస్ ఎంకరేజింగ్ దిస్ మినిస్టర్స్ ప్లీజ్ డోంట్ వరి యూ ఆర్ ఇన్ ద గ్లోరియస్ మినిస్ట్రీ అండ్ డోంట్ లూజ్ హార్ట్ అట్ ఆల్ టేక్ కరేజ్ అండ్ గో హెడ్ అయితే దేవుడు అలాంటి వారిని ఆదరిస్తూ చెప్తున్న మాట ఏంటంటే మీరు అధైర్యపడవద్దు మీరు ఎంతో దివ్యమైన సేవ చేస్తున్నారు కనుక ముందుకు సాగిపోండి అంటున్నాడు బట్ థ్యాంక్స్ బీ టు గాడ్ హూ ఇస్ ఇన్ క్రైస్ట్ ఆల్వేస్ లీడర్స్ ఇన్ ఎ ట్రైమ్ ఫర్ ప్రొసెషన్ అండ్ త్రూ ద స్ప్రెడ్స్ ద ఫ్రెగ్నెన్స్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ హేమ్ ఎవ్రీ వేర్ వి గో మా ద్వారా ప్రతి స్థలం అందును క్రీస్తుని గుర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచు ఆయన ఎందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము జస్ట్ నౌ ఇన్ ద రిపోర్ట్ వీ హర్డ్ ఇంతకుముందే మనం రిపోర్ట్లు విన్నాం this fragrance is going through so much almost entire india through missionaries ఈ యొక్క భారతదేశం భారతదేశమంతటా మిషనరీల ద్వారా వ్యాపిస్తా ఉంది and that saroj i know him personally we have preached in some so many times together on the same camps and conferences సరోజ్ నాకు ఎంత బాగా తెలిసినటువంటి వ్యక్తి మేమిద్దరం కలిసి ఎన్నో క్యాంప్లలో కాన్ఫరెన్సెస్లలో కలిసి ప్రసంగాలు చేశాం he got operated more than five times after being beaten ఎన్నో సార్లు దెబ్బలు తిన్న తర్వాత ఐదు సార్లు కంటే ఎక్కువ సార్లు తనకి ఆపరేషన్ జరిగాయి ఎంటైర్ హిస్ ఫేస్ గెట్ ఆపరేటెడ్ మనీ టైమ్స్ ముఖం అంతా కూడా అనేక సార్లు తనకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అండ్ బట్ ద ఫ్రగనెన్స్ ఇస్ గోయింగ్ త్రూ దేమ్ బికాస్ ఆఫ్ దిస్ చర్చ్ అయినా సరే ఆ సువాసన క్రీస్తు సువాసన ఈ సంఘం ద్వారా ఆయన ద్వారా వెళుతూ ఉంది థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇట్ ఈస్ యూ స్ప్రెడ్ దిస్ ప్రగనన్స్ త్రూ అట్ ఇండియా త్రూ ద మిషనరీస్ మిషనరీల ద్వారా ఈ యొక్క సువాసన సంఘ సువాసనను వెదజల్లుతున్నటువంటి సహోదరి సహోదరులారా మీకు వందనాలు బట్ ఆల్సో అవర్ సెక్రటరీ సెట్ జస్ట్ టుడే వన్ కన్సర్న్ ఈస్ డూయింగ్ డైరెక్ట్లీ త్రూ దిస్ లోకల్ చర్చ్ సేమ్ ఇంతకుముందు మనం విన్నట్టుగా ఈ సంఘం ద్వారా మీరు ఈ సువార్తను ప్రకటించగలుగుతున్నారా నేరుగా సో లెట్స్ మూడవ అధ్యాయులకు వెళ్దాం థర్డ్ చాప్టర్ ఐ నేమ్ ఇట్ ఆస్ క్లైమాక్స్ ఆఫ్ గ్లోరీ నేను మహిమకు క్లైమాక్స్ అని చెప్పాను ఆదరించుట 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 ఆదరించబడుట ఆదరించబడుట అధిక 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 మహిమ 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 సో ఇన్ వన్ లాంగ్వేజ్ బట్ ఐ ఆల్వేజ్ స్ట్రగల్ టు హ్యావ్ టూ లాంగ్వేజెస్ ఐ నార్మలీ ప్రిపేర్ మై ట్రాన్స్లేట్ ఇట్ అండ్ కమ్ బికాస్ ఇట్ ఇస్ ఇంగ్లీష్ That's the my problem. The <laughs> <laughs> and today is the first day in my 40 years of preaching. When I'm taking the table, I was praying and confessing, Lord, I'm sorry if I have not sufficiently prepared for the message, and then took my bread. ఈ నలభై నలఫైల నా పరిచర్యలో మొట్టమొదటిసారి నేను బల్ల తీసుకున్న సమయంలో దేవా నేను సరిగా ప్రిపేర్ అవ్వలేకపోయాను దయచేసి నన్ను క్షమించు అని ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రిపేర్ కాకపోతే ప్రిపేర్ కాకపోతే నన్ను క్షమించని అప్పుడు బల్లలో పాలు పొంద ఓకే లెట్స్ గో సో లెట్స్ గో ఫర్ ది క్లైమాక్స్ ఆఫ్ ద గ్లోరీ ఈ అధిక మహిమ ఈ మహిమ యొక్క క్లైమాక్స్ కి మనం వెళ్దాం హి ఈజ్ ఎంకరేజింగ్ ద Members and the Ministers please get encouraged because you are going to get the climax of the glory ఈ సభ్యులకు నాయకులకు అందరికీ ఆయన చెప్తున్నదేనండి మీరు దయచేసి ఆదరించబడండి ఎందుకంటే మీ మహిమ అధిక మహిమ మీరు పొందబోతున్నారు థర్డ్ వర్స్ మూడవ వచనం ఇట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ టాబ్లెట్స్ టు ద హార్ట్ అది రాతి పలకల నుంచి మెత్తని హృదయాల మీదకి వెళ్తుంది గాడ్ హ్యాస్ రిటర్న్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ టెన్ కమాండ్మెంట్స్ ఆన్ ద టాబ్లెట్స్ బట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ రైటింగ్ ఆన్ యువర్ హార్ట్స్ దేవుడు పాత నిబంధనలో పదయాజ్ఞలను రాతి పలకల మీద రాస్తాడు కానీ ఆత్మదేవుడు ఇప్పుడు మీ హృదయాల మీద రాస్తున్నాడు అండ్ ఫ్రమ్ ద సిక్స్త్ వర్స్ ఇట్ ఇస్ గోయింగ్ ఫ్రమ్ డెత్ టు లైఫ్ ఆరో వచనం నుంచి చూస్తే మరణము నుంచి జీవంలోనికి వెళ్తుంది అండ్ ఇన్ ఎయిటీన్త్ వర్స్ ఇన్ అండ్ వి గో ఫర్ దిస్ ఎయిటీన్త్ వర్స్ ఇట్ సేస్ ఫ్రమ్ ఫేడింగ్ టు ది ఇంక్రీజింగ్ గ్లోరీ అక్కడ నుంచి పద్దెనిమిది వచనంకి వెళ్తే మనము ప్రభు యొక్క మొహమును అధిక మహిమను పొందొచ్చు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుచున్నా మహిమ నుండి అధిక మహిమ పొందుచు పొందచు ప్రత మార్చబడుచున్నా ఈ యొక్క సంఘానికి ఉన్నటువంటి అంతిమ లక్ష్యం ఏంటంటే క్రీస్తు ప్రభు వారి ఇస్ ఫ్రమ్ ఫేడింగ్ టు ఇంక్రీజింగ్ గ్లోరీ అది మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళడం

that's called courageous adhairyam oh, padakodadu anaga dhairyamuga undali we have to be courageous that means adhairya padam and we shouldn't get lose courage in the ministry of god devuni paricharelalo namu eppudu kuda dhairyanu kolpukodadu members should not think my leaders are like this and get discouraged idu sabhyila unnaro lethe vallu ella unnarani nirasha padakodadu

please don't expect your members to be successful mee sabhyulu vijayavantanga successful gundalani eduruchodaddu and you members please don't expect your ministers to be successful both of us to be faithful that's all god wants sabhyula ameru kuda mee sevakudu successful ga undalani eduruchodaddu mana iddaram kalisi successful kaadu gaani nammakanga undam please don't get discouraged దయచేసి నిరాశపడొద్దు అధైర్యపడొద్దు అధైర్యపడవద్దు బికాస్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ ఈ నిరాశ నిస్పృహల వలన ఈస్ దేర్ సంథింగ్ వన్ స్టెప్ బ్యాక్ ఎ మినిస్టర్ అండ్ మెంబర్ ఒక సభ్యుడుగానో గానో లేక సేవకుడు గానో ఒక అడుగు వెనక్కి వేసిన సందర్భాలు ఉన్నాయా ప్లీజ్ డోంట్ డిస్కరేజ్ దయచేసి అధైర్యపడవద్దు వాట్ ఎవర్ ది గ్రేట్

దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు ఇట్స్ అ వాల్యుబుల్ ట్రెజర్ ఇన్ యూజెస్ వెసల్స్ లైక్ హస్ మనలాంటి పనికిరాని ఘటాలలో అమూల్యమైనటువంటి ఐశ్వర్యం ఉంది ఈ హెస్ పుట్ ఇట్ ఆయన పుట్ ఆమె అందులో ఈ హాస్ పోర్డ్ లాట్ సర్పాసింగ్ పవర్ ఎన్ ట్రెజర్ ఇన్ ద జార్స్ ఆఫ్ క్లే మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము ఆయనే మరి ఉంచాడు సపోజ్ సపోజ్ ఈ పుట్స్ ట్రెజర్ ఇన్ ఏ ఐరన్ పాట్ వాట్ ఇల్ హ్యాపెన్ ఒకవేళ ఒక ఇనుప పాత్రలో ఆ యొక్క ఐశ్వర్యాన్ని పెట్టాడు అనుకుందాం ఏమవుతుంది ఐరన్ పాట్ ఐ ఐఎమ్ స్ట్రాంగ్ హీ ఇట్ ఇన్ మీ ఆ యొక్క కుండ ఏమనుకుంటుంది అండి నేను ఇనుము కదా చాలా గట్టిగా ఉంటాను కాబట్టి అందుకనే ఇందులో పెట్టాడు అనుకుంటారు బట్ ఇఫ్ ఇన్ క్లే

సో అబౌట్ థింగ్స్ దేర్ ఆఫ్టర్ వర్స్ గో అండ్ రీడ్ ఇట్ ఐ హావ్ నాట్ టైం ఇంకా చాలా విషయాలు ఎనిమిది వచ్చిన తర్వాత చెప్పాడు అవి మనకు సమయం లేదు కాబట్టి తర్వాత చదువుకోండి స్టాప్ ఫోర్త్ వర్స్ బై పదహార వచ్చిన దగ్గరకు వద్దాం కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించి కృషించుచునను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు యా

చర్చ్ మెంబర్స్ ఇప్పటికే వాళ్ళకి వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ మనవాళ్ళ మనవరాళ్ల నుంచి సమస్యలు ఎదురవుతుంటాయి థింగ్స్ ద వన్ గుడ్ థింక్ ఇస్ ద హావ్ ఎక్స్పీరియన్స్ టు హ్యాండిల్ అయితే వీటన్నిటిలో ఒక మంచి విషయం ఏంటంటే వాళ్ళకి అనుభవం ఉంది వీటన్నిటిని ఎలా తట్టుకోవాలో బట్ ద అన్ఫర్చునేట్ థింగ్ ఇస్ దర్ ఫిజికల్ బికమింగ్ వీక్ కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళ యొక్క శారీరకంగా వాళ్ళు తగ్గిపోతున్నారు బట్ థ్యాంక్ గాడ్ కానీ దేవునికి వందనాలు అవర్ ఇన్నర్ సెల్ఫ్ ఈస్ బీయింగ్ రెన్యుడ్ డే బై డే మన ఆంతర్య పురుషుడు దినదినము దినము నూతన పరచబడుచున్నాడు దట్ వాజ్ ఎగ్జాక్ట్లీ వాట్ లెమెంటేస్ లెమెంటేషన్ థర్డ్ చాప్టర్ సెట్ హిస్ హిస్ రిజాయిస్ హీస్ జాయ్ విల్ బి రెన్యూడ్ డే బై డే ఇదే సరిగా విలాప వాక్యంలో కూడా ఉంది తన యొక్క సంతోషము దినదినము నూతన పరచబడుచున్నది అని చెప్తుంటాడు సో మై డియర్ ఫ్రెండ్స్ కనుక ప్రియులరా యాజ్ అ మినిస్టర్స్ అండ్ మెంబర్స్ సేవకులుగా సభ్యులుగా I think this is the coin, this is the word I have coined today for the message. Ministers and members both to be not to be discouraged. Oh, that's good. Because of Sandation. Yes. Thank okay, you. thank you. That's good. Because of the preaching that is coming from this pulpit. You should ministers and these members should not be discouraged because of the messages they come from here. Then let's go to five. So we are left with after all three and each one three four minutes, end of it. Yes. Now let's go to the fifth chapter. The క్రూషియల్ ప్రిపరేషన్ ఐదవ అధ్యాయంలో చాలా కీలకమైనటువంటి సిద్ధపాట అది అత్యున్నత సిద్ధ అత్యున్నత సిద్ధపాట అల్లా ఉన్నాం ఇప్పుడు ఆ ఓకే క్రూషియల్ క్రూషియల్ ప్రిపరేషన్ అత్యున్నతమైనటువంటి సిద్ధపాట వాట్ ఈస్ ద చర్చ్ ఎక్స్ వట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిపరేషన్ ద చర్చ్ హాస్ టు డూ ఒక సంఘము చేయవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన సిద్ధపాట ఏంటండి దర్ ఆర్ త్రీ ప్రిపరేషన్ మెన్షన్ ఇన్ దిస్ ఈ అధ్యాయంలో మూడు సిద్ధపాట్ల గురించి ప్రస్తావించబడ్డాయి వచనం దెన్ విల్ టైటిల్ ఇట్ మీరు చదివి దానికి టైటిల్ చెప్పండి దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు నార్మల్ ఐఎమ్ నాట్ ఎ ట్రైన్ సో ఐఎమ్ సో ఐ రీడ్ బైబిల్ అండ్ బైబిల్ ద టైటిల్స్ విల్ కమ్ ఫ్రమ్ ద బైబిల్ నేను బాగా ట్రైన్డ్ ప్రీచర్ని కాదు కాబట్టి బైబుల్ చదువుతూ ఉంటాను కాబట్టి అందులో బైబుల్లో నుంచే నాకు టైటిల్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ సిద్ధపాటు ఎక్కడి నుంచి వచ్చింది అక్కడి నుంచే కదా సో మోస్ట్ ఆఫ్ ద టైటిల్స్ విల్ కమ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్ ఇట్ సెల్ కనుక ఈ టైటిల్స్ చాలా వరకు లేఖనాల్లో నుంచే వస్తాయి సో ద ఫస్ట్ థింగ్ ఇస్ ఇస్ ఇన్ దిస్ ప్రిపరేషన్ గాడ్ ప్రిపేరింగ్ అస్ ఫ్రమ్ దిస్ గ్రేటర్ కాల్ ఈ గొప్ప పిలుపుకు మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుడు సిద్ధపరుస్తున్నాడు

ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద మినిస్టర్స్ అండ్ మెంబర్స్ బట్ బికాస్ ఆఫ్ ద హోలి స్పెరిట్ హోప్ ప్రిపేర్ సాయిస్ ఒక సంఘం ఏదైనా ఇలా కొనసాగాలి అంటే అక్కడ ఉన్నటువంటి సేవకులో లేకపోతే అక్కడున్న సభ్యులో కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచయం ఆర్ట్ ఇస్ ప్రిపేరింగ్ అస్ దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు అండ్ సిక్స్ టు టెన్ వీ టు ప్రిపేర్ అవర్స్ ఎల్స్ అండ్ టు స్టాండ్ ఇన్ ద జడ్జ్మెంట్ ఆర్ నుంచి పది వరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి తీర్పు ఎదుటిలో ఆయన ఎదుటి నిలబడాలి అండ్

మూడవ విషయంగా స్వార్థ ప్రకటించడం తప్ప మనకు వేరొక మార్గం లేదు వైల్ ప్రిపేరింగ్ అదర్స్ హీ హస్ గివెన్ 3 గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ 16 టు ద లాస్ట్ 16వ వచనం నుండి చివరి వరకు చూస్తే ఇతర్లను సిద్ధపరిచే విషయంలో మూడు విషయాలు దేవుడు అనుగ్రహించాడు దోస్ 3 మూడు ఫస్ట్ పాయింట్ మొట్టమొదటిది హీ హస్ గివెన్ ఎ మెసేజ్ ఆయన ఒక సందేశాన్ని ఇచ్చాడు హీ హస్ గివెన్ ఎ మినిస్ట్రీ ఒక సేవని ఇచ్చాడు హీ హస్ గివెన్ ఎ మినిస్టర్ ఒక సేవకుడిని కూడా ఇచ్చాడు లెట్స్ గో టు 6 ఆరవ అధ్యాయంలోకి వెళ్దాం The sixth is take care of yourself. Uh, Taking care, uh, uh, Anu, mm. uh, Anukola Samayam. Uh, Anukola Samayam. Ninu Gurucheniu Jagartha Parada. So my point, just I want to mention one thing and leave this chapter. Ivo ka Avishen uh, chapter ninu yadhaya na Mugistan. It's from Isaiah forty nine eight, but this is been quoted here. Don't uh, see. This Asha gurandamu naalufe tohme the enemy the lorden chetis ko bordeni kath Paul is appealing the church. పౌలు సంఘానికి మనం చేస్తున్నాడు ఇన్ ఎ ఫేవరబుల్ టైమ్ ఐ లిజన్ టు యూ అండ్ ఇన్ ఎ డే ఆఫ్ సాల్వేషన్ ఐ హెల్ప్డ్ యూ అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని మెనీ టైమ్స్ గాడ్ విల్ స్పీక్ ఇన్ అవర్ టైమ్స్ అండ్ యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ లిజనింగ్ అనేక సార్లు దేవుడు మనకున్నటువంటి ఆయా పరిస్థితుల్లో మాట్లాడతాడు కనుక ఆయన స్వరాన్ని వినడానికి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి

చెప్పబడ్డాయి ఐ డోంట్ నో వెన్ గాడ్ స్పీక్స్ హీ స్పీక్స్ ఇన్ యువర్ రైట్ టైమ్ అండ్ ఇఫ్ యు లూజ్ ఇట్ యు లాస్ట్ ఇట్ దేవుడు నీతో ఎప్పుడు మాట్లాడతాడో నాకు తెలియదు కానీ అనుకూల సమయంలో ఆయన మాట్లాడతాడు ఒకవేళ అనుకూల సమయంలో నువ్వు గనక ఆయన మాట వినలేకపోతే అయిపోయినట్టే బీ సెన్సిటివ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్ దేవుని స్వరానికి ఎంతో సున్నితంగా ఎంతో సునిశ్చితంగా నువ్వు వినాలి లెట్స్ కంక్లూడ్ విత్ ద సెవెన్ అండ్ క్లోజ్ దేవ ఐదో ఏడవ అధ్యయనానికి వచ్చి ముగించుకుందాం దట్స్ కాల్ ఆఫ్ ద చర్చ్ ఇది సంఘానికి ఉన్నటువంటి అర్హతలు బి వెరీ హ్యాపీ టు త్రీ థింగ్స్ అండ్ ఫినిష్ మినిట్స్ మూడు విషయాలు మూడు నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను ఫస్ట్ ఫస్ట్ పార్ట్ ఫోర్ వర్సెస్ ఈస్ టాకింగ్ అబౌట్ క్రెడిట్స్ ఏడో అధ్యాయంలో మొదటి నాలుగు వచనాల్లో కొరికి ఉన్నటువంటి అర్హతల గురించి మాట్లాడుతున్నాడు అబౌట్ వాటి గురించి ఆయన అతిశయిస్తున్నాడు

లెవెన్త్ టు ద లాస్ట్ చివరిగా పదకొండు నుండి చివరి వరకు అండ్ చర్చ్ కంఫర్టింగ్ అండ్ బోస్టింగ్ సంఘము ఆదరించబడి అతిశ ఇస్తూ ఉంది అండ్ కంఫర్టింగ్ టైటస్ తీతును ఆదరిస్తూ ఉంది ఇట్స్ త్రీ ఫోల్డ్ మినిస్ట్రీ హియర్ ఇక్కడ మూడు రకాల పరిచయం జరుగుతూ ఉంది పాల్ టాకింగ్ అబౌట్ చర్చ్ పౌలు సంఘం గురించి మాట్లాడుతున్నాడు అండ్ టైటస్ కంఫర్టింగ్ పాల్ తీతు పౌలను ఆదరిస్తున్నాడు అండ్ చర్చ్ కంఫర్టింగ్ టైటల్ సంఘము తీర్ను ఆదరిస్తా ఉంది త్రీ ఫోల్ మూడు లివింగ్ కంఫర్టింగ్ లైఫ్ స్టైల్ ఒక మొత్తానికి ఒక మాట చెప్పాలంటే ఆదరణకరమైన ఆదరించే జీవన శైలి ఇట్స్ ద ఫౌండర్ బీన్ కంఫర్టెడ్ బై ద చర్చ్ ఆ సంఘ స్థాపకుడు ఆ దేవుని చేత ఆదరించబడడం

ప్రతి విషయంలోనూ మీ వలన నాకు ధైర్యం కలుగుచొంది గనుక సంతోషిస్తున్నాను యు హావ్ అ గ్రేటర్ థింగ్స్ ఫైవ్ థింగ్స్ ఐ మెన్షన్ ఫ్రమ్ 13 టు ద లాస్ట్ పదమూడు నుంచి చివరి వరకు నేను ఐదు సంగతులు చెప్పాను వి ఆర్ కంఫర్టెడ్ మనం ఆదరించబడ్డాం వి ఆర్ వి జాయిస్ ఇన్ యూ మేము మీలో మీ యందు ఆనందిస్తున్నాము అండ్ వి బోస్ట్ అబౌట్ యు మీలా మీని మీ గురించి అతిశయిస్తున్నాము వి ఆల్వేస్ థింక్ ఆఫ్ యువర్ obedience మీ యొక్క విధేయత గురించి మేము ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటాము అండ్ పర్ఫెక్ట్ కాన్ఫిడెన్స్ పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ రిలేషన్ బిట్వీన్ మినిస్టర్స్ అండ్ మెంబర్స్ ఇది సేవకులకు సభ్యులకు మధ్య ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సంబంధం ఇది మే గాడ్ హెల్ప్ ఆల్ ది సెవెన్ థింగ్స్ టు హ్యాపెన్ ఇన్ దిస్ చర్చ్ ఇన్ ఆర్డర్ టు కంటిన్యూ బై ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ చేత ఈ సంఘము కొనసాగించబడాలంటే దేవుని యొక్క కృపచేత ఈ ఏడు సంగతులు ఈ సంఘములో కాక లేక జరుగును కాక ప్లీజ్ మెడిటేట్ అట్ హోమ్ అండ్ లిజన్ ఇఫ్ ది ఆన్లైన్ రికార్డెడ్ వీడియో ఇస్ అగైన్ అండ్ దెన్ కమిట్ యువర్ లైఫ్ టు సే లార్డ్ ఐ విల్ బి లైక్ ఎ మెంబర్ యూ ఎక్స్పెక్టెడ్ అండ్ ద మినిస్టర్స్ విల్ బి లైక్ మినిస్టర్స్ యూ ఎక్స్పెక్టెడ్ కనుక మీరు దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఏడాధ్యాయుల్ని మరొకసారి ధ్యానించండి వీడియో వినండి ఆ తర్వాత దేవునికి చెప్పండి దేవా నీవు ఆశించిన రీతిలో సభ్యులుగా ఉండడానికి సహాయం చేయండి దేవా నీవు ఆశించిన సేవకుడిగా నేను ఉండడానికి సహాయం చేయమని మనం దేవునికి చెప్దాం లెట్స్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి దాయగల ప్రభావ మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఎంత చక్కగా తండ్రి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా మేము ఈ ఏడు సంగతులు మా జీవితాల్లో ఉండడానికి సహాయం చేయండి తండ్రి మేము ఆదరించబడిన వారమై ఇతరులను ఆదరించడానికి ప్రభావా మీ మాట విని మీ యొక్క మహాకృపలోనికి మహిమ నుంచి అధిక మహిమలోనికి ఎదిగేటువంటి వారంగా ఉండడానికి ప్రభావా పరిశుద్ధపరచబడి పవిత్రీకరించబడి మీకోసం ప్రత్యేకించబడినటువంటి వారంగా ఉండడానికి నాయన మా ద్వారా మరి సేవకులు ఆనందించడానికి అలాగే సేవకులను మేము సంతోషపరచడానికి ప్రభా వెరసి తండ్రి పరిశుద్ధాత్మదేవ నీవు మాతో మాలో ఉండి మీరు పరిచయం చేస్తుండగా మీకు మేము కోఆపరేట్ చేయడానికి సహాయం చేయమని ఇంకా సంఘంగా ప్రభా రానున్న సంవత్సరాల్లో మేము మహిమ నుండి అధిక మహిమలోనికి ఎదగడానికి మిమ్మల్ని పరిచేటువంటి సభ్యులుగా మేము ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభునేసుక్రీస్తు వారి యొక్క కృప కనికరము పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి మనందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళడానికి సహాయం చేసి యూ